మద్యం మత్తులో ఓ వ్యక్తి మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలు తన తల్లితో కలిసి నిద్రిస్తున్న సమయంలో జగ్నా తాండాకు చెందిన ఇస్లావత్ రవి అనే ఓ వివాహితుడు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు లేదని గ్రహించిన తల్లి వెతకగా ఆరు బయట వివస్త్రగా అచేతన స్థితిలో పడి ఉంది. ఏమి జరిగిందో చెప్పలేని స్థితిలో ఉన్న కూతురును చూసి విషయాన్ని గ్రహించి బంధువులు నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు బయ్యారం పోలీసులు నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎంత రికార్డు ఇట్లా పడితే గోడకు తీసుకురాదండి. మెడికల్ పంప్ చేయాలి.